నమస్తే భయ్యా. నమస్తే అండి. మీ పేరు? అభిలాష్. ఏం చేస్తారు భయ్య? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను హైదరాబాద్. ఓకే, ఎట్లుంది భయ్య ఇప్పుడు కేసీఆర్ గారు పరిపాలన? ఎట్లుంది భయ్య కేసీఆర్ గారి పరిపాలన అంటే, ఆయన ఫస్ట్ ఎలక్షన్లో బాగానే చేసిండు, సెకండ్ టైం గెలిచినాక పెద్ద పట్టించుకుంటలేడు అనిపిస్తుంది అండి ప్రజల్ని. ఓకే, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ వేసుకుంటున్నారు, ఒక కానిస్టేబుల్ జాబ్స్ తప్ప ఏమైతే రిలీజ్ చేస్తలేడు. మళ్ళీ చాలామంది డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఏం జాబ్ లేక మళ్ళా కోచింగ్లు, మళ్ళా హాస్టల్ జాయిన్ అవ్వకుండా మళ్ళా కట్టిన ఫీజునే మళ్ళా కట్టుకుంటా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ రూల్స్ కూడా కొంచెం పై అధికారులకి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తలేడు. పోలీసు వాళ్ళు కూడా విచలవిడిగా డబ్బులు వసూలు చేస్తారు, ఏడబడతాడు ఆపుతాలు, బైకుల మీద లేడీస్ ఉన్నారని కూడా పట్టించుకోకుండా డైరెక్ట్ ఆపుతాలు, వాళ్ళ కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తలేడు పై అధికారులకు అనిపిస్తుంది. అంటే మరి ప్రభుత్వం కూడా చెప్పారు కదా భయ్య, ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగ నోటిఫికేషన్ తీస్తామని చెప్పారు కదా మొదట్లో. మీరు చెప్పండి అన్న, ఇప్పుడు కానిస్టేబుల్స్ తప్ప ఏం పడ్డాయో మీరే చెప్పండి. అయ్యో, కానిస్టేబుల్స్ అయితే పడతానే. ఓకే, ఎందుకంటే వాళ్ళు అవసరం. ఇక వేరే వేరే జాబ్స్ అయితే ఈసారి అయితే ఏం వల్లే, మన సంథింగ్ గ్రూమ్ ఫోర్ ఏదో జరిగినట్టున్నది. ప్లస్ సరే జాబ్స్ పడుతున్నాయి, ఏదో కష్టపడతారు చెప్తున్నారు కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా తీసుకొస్తున్నామని చెప్తున్నారు. తీసుకొస్తున్నారు అంటే ఓకే, పర్వాలేదు, ఐటీ ఫీల్డ్లో ఓకే ఉన్నది. కాకపోతే నేను ఏమంటున్నా అంటే, జనాలని రూల్ చేసే విధంలో కొంచెం పై అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు అంటున్నా. అంటే ఒక నార్మల్గా డబ్బున్న వాళ్ళని ఒక లెక్క చూస్తున్నారు, లేని వాళ్ళని ఒక లెక్క చూస్తున్నారు, రోడ్డు మీద నార్మల్గా ఇట్లా చిల్లా చితిగా బతికేటోళ్ళని చీకుగా చూసేస్తున్నారు, వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అంటున్నా. అది ఎట్లుంది భయ్య, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, ఎంతవరకు అందుతున్నాయి ఇప్పుడు సంక్షేమ పథకాలు? అంటే ఆ పథకాల గురించి నాకు అంత ఐడియా లేదన్న. ఇప్పుడు రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నారు, ఉచిత విద్య అంటున్నారు, ఎంతవరకు? రైతు బంధు అంటే నా దృష్టిలో 10 ఎకర్స్ బిలో ఉన్న వాళ్ళకి వస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. 10 ఎకర్స్ ఎబో ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు వస్తుంది, అది వాళ్ళకి అవసరం లేదు కదా. 10 ఎకర్స్ ఎబో ఉంటే వాడు ధనవంతుడే కదా అన్న. 10 బిలో 5 బిలో ఉంటేనే వాడు పూరు, వాళ్ళకి వస్తే బెటరు. మరి కళ్యాణ్ లక్ష్మి ఓకే, అది బరాబరే వస్తుంది. డబల్ బెడ్రూమ్ అంటే కొందరికి వస్తున్నాయి, కొందరికి రావట్లేదు. రావట్లేదు అని చెప్పరాదు, వస్తున్నాయని చెప్పరాదు. కొందరికి వచ్చినాయి, నా కలరా నేను కూడా చూసిన. ముస్లింస్ కూడా హైదరాబాద్ కూడా చాలా మందికి వచ్చినాయి, అదండి. కాకపోతే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి పోలీసు వాళ్ళు ఈ బండ్ల గురించే బాగా ఇబ్బంది పెడతారు జనాలు, అది కూడా పట్టించుకుంటే బాగుంటుంది అని. ఎట్లున్నాయి భయ్య ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు? ఎట్లున్నాయి ఇప్పుడు డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇప్పుడు వెజిటేబుల్స్ అయినా, ఎట్లున్నాయి ధరలు? డీజిల్ పెట్రోల్ అంటే పెరిగినాయి కదండి, ఒకప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడైతే మినిమం 100 ఏదైనా డీజిల్ కానీ పెట్రోల్ కానీ మినిమం 100 ఎబోనే ఉన్నది. కొంచెం 80 to 85 బిట్వీన్లు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రొద్దున లేస్తే ఒక పనికి పోవాలంటే కావాల్సింది డీజిల్ పెట్రోల్ కాబట్టి, వాటి మీద కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది. మన ఇండియా మొత్తంలో మన స్టేట్లోనే హైయెస్ట్ పెట్రోల్ రేట్స్ అని తెలిసింది నాకు. అదండి పరిస్థితి. ఎట్లా ఉండబోతుంది భయ్య ఇప్పుడు వచ్చే నెలలో నవంబర్ 30 తెలంగాణ రాష్ట్రం మొత్తం జనరల్ ఎలక్షన్ జరగబోతుంది, ఎట్లా ఉండబోతుంది ఈసారి? మరి ఎట్లుండబోతుంది అంటే భయ్య, ఈసారి కూడా టీఆర్ఎస్ వస్తుంది, కాకపోతే బీజేపీ రావాలని నా కోరిక. ఎందుకంటే ఫర్ ఏ చేంజ్, తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు ఆయన గెలిచిండు కదా, ఒకసారి బీజేపీ వస్తే బాగుంటుంది. అంటే బీజేపీ వస్తే ఎందుకు బాగుంటుంది అంటే? ఎందుకు బాగుంటుంది అంటే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళకి సెంట్రల్ నుంచి కూడా మనకు సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినందుకు వాళ్ళు కూడా అరే మనని నమ్మి బీజేపీని తెలంగాణలో గెలిపించాలి కాబట్టి వాళ్ళు కొంచెం 5 ఇయర్స్ గట్టిగా చేస్తారని నా ఉద్దేశం అన్న. ఓకే, ఏం చేసినా కొంచెం శ్రద్ధగా చేస్తారని నా ఉద్దేశం. ఎట్లుంది భయ్య ఇప్పుడు ఆంధ్ర నుంచి విడిపోయి దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది, ఎట్లుందా ముందు పరిస్థితులు, ఎట్లా ఉండేవి ఇప్పుడు ఎట్లా ఉంది? విడిపోయినందుకు వాళ్ళకి ప్లస్ మనకి ప్లస్, కాకపోతే వాళ్ళు యూజ్ చేసుకుంటలేరు, మనం యూజ్ చేసుకుంటున్నాం అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.